Hi viewers, welcome to JRS Learn Life Sciences. This is Dr. Gutta Rajshekar. So, this video lo manam urea cycle gurinchi discuss chestam. So, yuka urea cycle gurinchi discuss cheyaboye mundu manam yuka previous video lo protein metabolism gurinchi discuss chesam. Dan gurinchi ippudu malli ikkada brief ga andulo jarigetvanti yuka transamination process gurinchi ippudu malli telusukundam. So manaku telusu ikkada emavutadi, deamination process jarugutadi, transamination process jarugutadi. Sorry, ikkada deamination process gurinchi manam discuss cheyadam jarugutadi. So ikkada deamination process alage ikkada transamination process jarugutundi ani cheppam. So ఇక్కడ డి అమైనేషన్ ప్రాసెస్లో ఇక అమినో యాసిడ్స్ అనేటువంటిది ఇవి మెటబలైజ్ అయ్యి ఇక్కడ అమోనియా అనే దాన్ని సింథసైజ్ చేస్తాయని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క అమోనియా అనేటువంటిది ఇక్కడ ఇక యూరియా సైకిల్లోకి ఎంటర్ అవుతుందని, ఇక యూరియా సైకిల్లోకి ఎంటర్ అయ్యి ఇది యూరియా అనే దాన్ని సింథసైజ్ చేస్తుందని, యూరియా అనే దాన్ని ఏర్పాటు చేస్తుందని, ఉత్పత్తి చేస్తుందని, తర్వాత ఈ యూరియా అనేటువంటిది ఇక యూరిన్ ద్వారా బయటకు ఎక్స్క్రీట్ అవుతుందని మనం తెలుసుకోవడం జరిగింది. సో ఎందుకు ఇక యూరియా సైకిల్ అనేటువంటిది ఇంత ఇంపార్టెంట్ అంటే, సో ఈ విధంగా మనకు ఒక డిఅమైనేషన్ ప్రాసెస్లో ఫామ్ అయ్యేటువంటి ఇక అమోనియా అనేటువంటిది ఏంటంటే, ఇది హైలీ టాక్సిక్ మెటీరియల్. సో అత్యంత విష స్వభావం కలిగి ఉంటుంది. సో ఈ హైలీ టాక్సిక్బుల్ ఇక ప్రొడక్ట్ అనేటువంటిది లెస్ టాక్సిక్ ప్రొడక్ట్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. సో అంటే సెల్స్ అనేటువంటిది ఈ హై టాక్సిక్ మెటీరియల్ని లెస్ టాక్సిక్ మెటీరియల్గా మార్చడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఏం చేస్తుంది అంటే, సెల్స్ అనేటువంటిది వీటిని యూరియాగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా యూరియాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది హై టాక్సిక్ మాలిక్యూల్ అనేటువంటిది. సో ఈ విధంగా ఫామ్ అయ్యేటువంటి యూరియా అనేటువంటిది తక్కువ విష స్వభావాన్ని కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ అమోనియా అనేటువంటిది ఈ విధంగా యూరియాగా కన్వర్ట్ కాకపోతే ఏమవుతుందంటే, ఇక హై టాక్సిటీ వల్ల ఇక సెల్స్ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇట్ మస్ట్ బీ కన్వర్టెడ్ ఇన్ టు యూరియా. సో యూరియాగా కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు యూరియా సైకిల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక యూరియా సైకిల్ గురించి డిస్కస్ చేసే ముందు, ఇక జీవుల్లో ఇక నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు అనేటువంటిది నైట్రోజనస్ వేస్ట్స్ అనేటువంటి ఎన్ని రకాలుగా ఉంటాయి, దాన్ని బట్టి ఆర్గానిజమ్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారనేటువంటి చూద్దాం. సో ఇక మెటబాలిజం అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మెటబాలిజం కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు అమినో యాసిడ్స్ సింథసైజ్ అవుతుంటాయి, అదేవిధంగా అమినో యాసిడ్స్ డిగ్రేడ్ అవుతుంటాయి, అదేవిధంగా ట్రాన్స్ అమినేషన్ జరుగుతుంటుంది, డిఅమినేషన్ జరుగుతుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఇక్కడ మనకు అమోనియా అనేటువంటిది డిఅమినేషన్లో రిలీజ్ అవుతుంది. సో ఈ అమోనియా అనేటువంటిది ఏమంటే ఎక్స్క్రీట్ కాబడాలి, ఇక బాడీ నుంచి బయటికి విసర్జించబడాలి, లేదంటే హై టాక్సిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది సెల్స్కి డ్యామేజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో అందువల్ల ఏం చేస్తాయంటే, ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఈ యొక్క అమోనియాని డిఫరెంట్ ఫామ్స్లో అవి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్ అనేటువంటిది వాటిని అమోనియాగానే ఎక్స్క్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్ అనేటువంటిది అమోనియాని యూరియాగా కన్వర్ట్ చేసి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్ ఈ అమోనియాని యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ చేసి వాటిని ఎక్స్క్రీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ విధంగా ఏ జీవుల్లో అయితే ఇక అమోనియా అనేటువంటిది అమోనియాగా మారుతుందో వాటిని అమోనోటెలిక్ జీవులు అంటారు. అదేవిధంగా యూరియాగా మారితే యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అని, యూరిక్ యాసిడ్గా మారితే యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్ అని, త్రీ టైప్స్గా మనకు ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఫిష్ అంటే ఇక ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఇవి అమోనియాని అమోనియా ఫామ్లోనే ఇవి ఎక్స్క్రీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అదే ఇక టెరెస్ట్రల్ ఆర్గానిజమ్స్ కానీ చూస్తే, ఇక టెరెస్ట్రల్ ఆర్గానిజమ్స్ అనేటువంటిది దీన్ని యూరియాగా కన్వర్ట్ చేసి యూరియా ఫామ్లో దీన్ని ఎక్స్క్రీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అదే కొన్ని ఇన్సెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా స్నేల్స్ కావచ్చు, అదేవిధంగా బర్డ్స్ కావచ్చు, సో రెప్టైల్స్ కావచ్చు. సో ఏమవుతుందంటే అవి యూరిక్ యాసిడ్ ఫామ్లో వీటిని ఎక్స్క్రీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అమోనియాను. సో ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ ఒక ఆర్గానిజమ్స్ అనేటువంటిది మనకు ఉన్నాయి. ఇప్పుడు ఇక యూరియా సైకిల్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇన్ డీటెయిల్గా. ఈ యూరియా సైకిల్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే, ఇది లివర్లో జరుగుతుంది. సో మనకి ఎందుకంటే ఇక లివర్లోనే ఇక ట్రాన్సమినేషన్ డిఅమినేషన్ ప్రాసెస్లు జరుగుతుంటాయి ఇక లివర్ హెపాటిక్ సెల్స్లో. ఈ డిఅమినేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే, మనకు తెలుసు ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో మైటోకాండ్రియాలో ఏమవుతుందంటే, ఇక డిఅమినేషన్ అనేటువంటిది జరిగి ఆ డిఅమినేషన్లో ఇక మైటోకాండ్రియా లోపల ఏమవుతుంది, ఈ యొక్క అమోనియా అనేటువంటిది రిలీజ్ కాబడడం జరుగుతుంది ఇక అమినో యాసిడ్స్ నుంచి. సో ఈ విధంగా ఇక్కడ రిలీజ్ అనేటువంటి ఇక అమోనియా అనేటువంటిది ఇక్కడ మీరు గమనించవచ్చు. సో అక్కడ
మైటోకాండ్రియల్ ఉన్న బైకార్బనేట్ అయాన్స్తో కలిసి అండ్ ప్లస్ ఒక 2 ATP మాలిక్యూల్స్ అనేటువంటిది ఇక్కడ ఇనిషియల్ స్టెప్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని ఇక్కడున్న అమ్మోనియా అనేటువంటిది మోర్టుగా ఏమవుతుందంటే ఇది కార్బమైల్ పాస్పేట్గా మారడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక ఎంజైమ్ వచ్చి CPS అంటారు, అంటే కార్బమైల్ పాస్పేట్ సింథేజ్ 1 అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఇక కార్బమైల్ పాస్పేట్ అనేటువంటిది సిన్సైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా సిన్సైజ్ అనే కార్బమైల్ పాస్పేట్ అనేటువంటిది ఇది ఆర్నిథిన్తో కలుస్తుంది. ఇది ఆర్నిథిన్తో కలిసి ఏమవుతుందంటే ఇది సిట్రులిన్ అనేదాన్ని ఫామ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎంజైమ్ ఏంటంటే ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బమైలైజ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక CPS1 అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. సో సెకండ్ ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బమైలైజ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆ విధంగా ఇక సెకండ్ స్టెప్ కూడా ఇక మైటోకాండ్రియా లోపలే జరుగుతుంది. ఈ విధంగా మైటోకాండ్రియాలో సిట్రులిన్ అనేటువంటిది ఫామ్ అయిన తర్వాత ఈ సిట్రులిన్ అనేటువంటిది మైటోకాండ్రియా నుంచి ఇక సైటోసాల్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం చూస్తే మైటోకాండ్రియాలో ఈ యొక్క యూరిన్ సైకిల్లో ఉన్నటువంటి 2 స్టెప్స్ అనేటువంటి మొదటి 2 స్టెప్స్ ఇక్కడ జరుగుతుంది. సో తర్వాత 3rd స్టెప్ అనేటువంటిది సైటోసాల్లో జరుగుతుంది. ఈ యొక్క 3rd స్టెప్లో ఏమవుతుందంటే ఇక ఎల్ సిట్రులిన్ అనేటువంటిది ఇక్కడ ఇంకొక ATPని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక మొత్తం ప్రాసెస్లో 3 ATPs అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే ఖర్చు కావడం జరుగుతుంది ఈ యొక్క యూరియాసిన్సిస్లో. సో మొదటి స్టెప్లో 2 ATPలు ఇక్కడ ఖర్చు కాబడతాయి అండ్ 3rd స్టెప్లో 1 ATP అనేటువంటిది ఇక్కడ ఖర్చు కాబడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ ప్రాసెస్లో ఆస్పార్టేట్ అనేటువంటి ఇక అమినో యాసిడ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ATP అండ్ ఆస్పార్టేట్ ఏమవుతుందంటే ఇక సిట్రులిన్ అనేటువంటిది ఇది ఆర్జినో సక్సినేట్గా మారడం జరుగుతుంది. సో ఈ విధంగా 3rd స్టెప్లో ఏమవుతుందంటే మనం దాన్ని పరిశీలించినట్టయితే ఇక ఎల్ సిట్రులిన్ అనేటువంటిది ఇది ఆర్జినో సక్సినేట్గా మారడం జరుగుతుంది. ఇక్కడ ఇన్వాల్వ్ ఎంజైమ్ ఏమంటారంటే ఆర్జినేట్ సక్సినేట్ సింథేజ్ అని చెప్పి 3rd ఎంజైమ్ అంటారు. సో తర్వాత 4th స్టెప్లో ఏమవుతుందంటే ఇక ఆర్జినో సక్సినేట్ అనేటువంటిది ఇది ఆర్జినిన్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇక ఆర్జినో సక్సినేట్ లయేజ్ అనేటువంటిది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఇక్కడ ఫిమరేట్ అనేటువంటిది ఇక్కడ లిబరేట్ అవ్వడం కూడా గమనిస్తాం. తర్వాత ఇక ఎల్ అర్జినిన్ అనేటువంటిది ఏమవుతుందంటే తర్వాత అర్జినేజ్ అనేటువంటి ఇక ఎంజైమ్ యొక్క ప్రజెన్స్లో ఏమవుతుందంటే ఇది యూరియాని సిన్సైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ 4th స్టెప్లో ఏమవుతుంది, ఈ విధంగా అర్జినిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అదే ఇక 5th స్టెప్లో ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఆర్నిథిన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ రీజనరేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ 5th స్టెప్లోనే ఏమవుతుందంటే యూరియా అనేటువంటిది ఇక్కడ లిబరేట్ అవ్వడం అనేటువంటిది గమనిస్తాము. సో అర్జినేజ్ అనేటువంటి ఇక ఎంజైమ్ ఇక ప్రజెన్స్లో ఏమవుతుందంటే ఇక అర్జినిన్ అనేటువంటిది ఈ యొక్క యూరియా అనే దాన్ని సిన్సైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఆర్నిథిన్ అనేటువంటిది మళ్ళీ ఏమవుతుందంటే ఇక మైటోకాండ్రియాకి ఎక్స్పోర్ట్ కాబడి మళ్ళీ ఇక యూరియా సైకిల్లో మళ్ళీ ఇది ఇన్వాల్వ్ కాబడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇక యూరియా సైకిల్ అనేటువంటిది ఇక్కడ 5 స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఇక 1st స్టెప్లో ఏమవుతుందంటే ఇక్కడ కార్బమైల్ పాస్పేట్ అనేటువంటిది సిన్సైజ్ అయితే ఇక 2nd స్టెప్లో ఏమవుతుందంటే ఇక్కడ సిట్రులిన్ అనేటువంటిది సిన్సైజ్ అవుతుంది అండ్ ఇక తర్వాత ఇక సిట్రులిన్ అనేటువంటిది ఇక సైటోసాల్లకి ఇది ఎక్స్పోర్ట్ కాబడి ఇక 3rd స్టెప్లో ఇక సిట్రులిన్ అనేటువంటిది ఏమవుతుందంటే ఆర్జినో సక్సినేట్గా మారుతుంది అండ్ 4th స్టెప్లో ఇక ఆర్జినో సక్సినేట్ అనేటువంటిది అర్జినిన్ ఫామ్ చేస్తే ఇక 5th స్టెప్లో ఇక అర్జినిన్ నుంచి ఇక ఆర్నిథిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక ఈ ప్రాసెస్లోనే యూరియా అనేటువంటిది కూడా సిన్సైజ్ కావడం గమనిస్తాం. సో ఈ విధంగా 5 స్టెప్స్లో ఇక మొత్తం ఇక యూరియా సైకిల్ అనేటువంటిది కంప్లీట్ కాబడడం జరుగుతుంది. అలాగే ఇక 5th స్టెప్లో ఇక్కడ మనకు ఆర్నిథిన్ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ రీజనరేట్ కాబడుతుంది కాబట్టి సో ఈ యొక్క సైకిల్ని మళ్ళీ ఇక ఆర్నిథిన్ సైకిల్ అని కూడా అదర్ నేమ్ అనేటువంటిది ఉంది. సో ఈ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక 3 ATPs అనేటువంటిది ఇక్కడ ఖర్చు కాబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇక 1st 2 స్టెప్స్ అనేటువంటిది ఈ యొక్క మైటోకాండ్రియాలో జరుగుతుందని సో రిమైనింగ్ 3 స్టెప్స్ అనేటువంటిది అవుట్ సైడ్ ఇక సైటోప్లాజంలో జరుగుతుందని అలాగే ఇక్కడ ఆస్పార్టేట్ అనేటువంటిది ఇక్కడ యూటిలైజ్ కాబడడం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఏంటంటే మనము ఇక్కడ ప్రీవియస్ ఇక ప్రోటీన్ మెటబాలిజంలో డిస్కస్ చేసినప్పుడు ఇక ప్రోటీన్ మెటబాలిజంలో ఇక్కడ మనకు ప్యూరిన్స్ అనేటువంటివి కూడా ఇక అమినో యాసిడ్స్ నుంచి సిన్సైజ్ అవుతాయని చెప్పి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇక ప్యూరిన్స్ అనేటువంటిది ఈ విధంగా సిన్సైజ్ అయిన తర్వాత ఏమవుతాయంటే ఇక ప్యూరిన్స్ అనేటువంటిది బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమవుతాయంటే అవి యూరిక్ యాసిడ్ అనేదాన్ని కూడా అవి సిన్సైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా సిన్సైజ్ కాబడినటువంటి ఇక యూరిక్ యాసిడ్ అనేటువంటిది హై అమౌంట్స్లో కానీ సిన్సైజ్ కాబడితే అంటే మనం తీసుకునేటువంటి ఇక
ఫుడ్లో ఇక ఎక్కువగా ఇక ప్యూరిన్ సింథసైజ్ చేసేటువంటి ఇక అమినో యాసిడ్స్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే ఇక యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఇక క్రిస్టల్ ఫామ్లో ఇక స్టోర్ కాబడ్డం అనేటువంటిది జరుగుతుంది. అయితే యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఇక లో అమౌంట్స్లో ఏమవుతుంది అంటే ఇక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం జరుగుతుంది సెల్స్లో. సో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఒక మంచి ఇక సెల్స్కి ఇక ప్రొటెక్టివ్గానే ఇది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే హై అమౌంట్స్లో ఇక యూరిక్ యాసిడ్ అనేటువంటి సింథసైజ్ కాబడుతుందో ఇక యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఈ విధంగా జాయింట్స్లో ఏమవుతుంది అంటే ఇండివిజువల్స్లో ఇక జాయింట్స్ మధ్య ఇది అక్యుములేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా జాయింట్స్ మధ్య అక్యుములేట్ కాబడినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక గౌట్ అనేటువంటి ఒక డిజార్డర్లో ఇది మనం గమనిస్తాం. ఈ విధంగా యూరిక్ యాసిడ్ అనేటువంటిది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటువంటివి ఇవి ఇక జాయింట్స్లో ఇక్కడ ఏమంటే డిపాజిట్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయడం అనేటువంటిది. సో ఇది ఈ యొక్క యూరియా సైకిల్కి సంబంధించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.